ఏం కాలేదు ఏం కాలేదు. ఇదిగో మీరు ముందు లోపలికి వెళ్ళి ఏమైనా వస్తువులు కనిపించకుండా పోయామో చూడండి. ఇక్కడంతా మేము చూసుకుంటాం. ముందు మీరు లోపలికి వెళ్ళండి. తను ఉన్నాడుగా అంకుల్. పేపర్ లో సైన్ చేసేవండి, మిగతాది నేను చూసుకుంటాను. నడుము దగ్గర జాగ్రత్త. నెమ్మదిగా నెమ్మదిగా చూసుకో. నెమ్మదిగా అమ్మా, నడుముకి చేయబోయింది. ఖచ్చితంగా దొంగతనానికైతే వచ్చి ఉండరు, మనల్ని వేసేయడానికి వచ్చి ఉండాలి. మన్మోహన్ లోపలున్నాడు. లేదు బాబా, మన్మోహన్ నిన్ననే బెయిల్ మీద బయటకు వచ్చాడు. వాడు జైలుకి వెళ్ళినందుకు మీ మీద కోపంగా ఉన్నాడు. వాడన్నిటికీ తెగించిన వాడు. వాడిని ఇలాగే వదిలేస్తే వాడి వల్ల మనందరి ప్రాణాలకి ప్రమాదమే. మన్మోహన్! సర్వా, రారా, నీతో మాట్లాడాలి.
ఎలా ఉన్నావు? చెప్తురాగా. నువ్వు బాబుని తీసుకుని ఎందుకు రమ్మని అన్న చెప్పాలనుకున్నావు? ఏం కావాలి నీకు? బాగండి, ఎవరో దగ్గరికి రాకండి, వండి. మీరు లోపలికి వెళ్ళండి, వాణ్ణి తీసుకుని వెళ్ళు. ఎందుకు ఏంటి నడకుండా కొట్టడం ఇప్పుడు కూడా కదా? నేను హంతకుణ్ణి. బాగుందిరా, సూపర్గా ఉంది. నీ కుటుంబాన్ని నేను చంపాలని ట్రై చేశాను, ఒకటే. ఆ గోవా పోలీసుని కూడా చంపేశాను, రెండు. నిన్ను చంపేశానని ఊరంతా అన్నారు, మూడు. నేను నీ కుటుంబాన్ని చంపుతానారా? నేను నిన్ను చంపుతానారా శర్వా? నువ్వు అది నమ్ముతున్నావా? అది నువ్వు నమ్ముతున్నావా శర్వా? పర్వాలేదు, కొట్రా కొట్రా, నేను రెడీ. కానీ ఒకే ఒక విషయం నువ్వు నాకు చెప్పు. నేనా నీతో తాగించాను? నేనా నీకు డ్రగ్స్ కొనిచ్చాను? కొకేయిన్ డ్రగ్స్ అని ఆ పిల్లల వెనక్కి వెళ్తుంటే వద్దురా, నీ చేయి పట్టుకుని ఆపింది ఎవర్రా? నేను నీ ఫ్రెండ్ని. తాగేసి రోడ్ల మీద అక్కడ ఎక్కడ పడిపోయి ఉంటే నిన్ను ఇంటికి తీసుకెళ్ళి దించింది ఎవర్రా? నేను నీ ఫ్రెండ్. ఆ రోజు రాత్రి బైక్ మీద వచ్చి రారా రారా అని పిలిచాను. ఎన్నిసార్లు చెప్పాను వద్దు 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 అని. నేను చేసిన ఒకే ఒక తప్పు ఆ రోజు రాత్రి నిన్ను కొట్టి ఆ లారీలో వదిలేసి వెళ్ళిపోయాను. పోలీసులు చూసి భయపడ్డాను రా, ఆ ఒక్క తప్పేరా నేను చేశాను. నేను ఇంకే తప్పు చేయలేదు. కానీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావని తెలిసి నిన్ను చూడడానికి ఎంతో ఆశగా వస్తే కొట్టావు కదరా. ఇన్నేళ్ళు ఈ ప్రపంచం నా గురించి ఏమంతో తెలుసా? తాగుపోతే అతవా, ఇప్పుడు అంతకుడు. చూసావు కదా నా కొడుకుని. ఇక నుండి ఈ ప్రపంచం వాడిని ఏమని పిలుస్తుందో తెలుసా? అంతకుడు కొడుకు అని. నేను రాజకీయాల్లో ఓడిపోయాను, జీవితంలో ఓడిపోయాను, అన్నిట్లోనే ఓడిపోయాను రా. కానీ ఫ్రెండ్గా ఓడిపోలేదురా, ఫ్రెండ్గా ఓడిపోలేదు, ఓడిపోలేదు. ఇంకా చెప్పాలంటే నీకు నా ఫ్రెండ్గా ఉండే అర్హత లేదురా. నేనెప్పుడు ఎరా భయపడ్డావా? నా గురించి దిగులు లేదు. ఆ కుటుంబంలో ఎవరికి ఏం కాకూడదు. నేను ఇక్కడే ఉండాలి. బాగా ఆలోచించుకో. ఇక్కడ సమస్య కుటుంబానికా లేక శర్వకా? శర్వా తిరిగి రావడం ఇక్కడ ఎవరికో నచ్చట్లేదు. 15 నెలల కిందట శర్వా కనిపించకుండా పోవడానికి, తిరిగి వచ్చిన శర్వాని చంపుతామని ట్రై చేయడానికి ఏదో సంబంధం ఉంది. నిజానికి అసలు శర్వాకి ఏమైంది? అమ్మా, నేను కనిపించకుండా పోయిన రోజు ఏమైంది? ఇప్పుడు దాని గురించి ఎందుకు? తెలుసుకుందామనక్క, చెప్పమ్మా. నువ్వు చిన్న పిల్లాడివి, చెప్పిన మాట అస్సలు వినేవాడివి కాదు. ఆ రోజు నీ బర్త్డే, నీ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి తీసుకెళ్ళాలి అని డబ్బులు అడిగావు. నేను ఇవ్వను అని చెప్పాను. వెంటనే నువ్వు బీరువా పగలగొట్టి అందులో ఉన్న డబ్బు నగలు అన్నీ తీసుకెళ్ళిపోయావు. ఈ చెడ్డాల వాటర్ తప్పు బాబు, మీ నాన్నకు తెలిస్తే బాధపడతారు. అలా ఆ రోజు నాన్నమ్మ కింద పట్టింతో ఇలా అయిపోయారు. అవును బాబు, ఆ రోజు మీ ఇంట్లో అలిగి మీ ఫ్రెండ్ మన్మోహన్తో వెళ్ళిపోయావు. మన్మోహన్ ఇక్కడే ఉండేవాడా? అప్పుడు ఇక్కడ లేడు. మరి మీకెలా తెలుసు? మీరు మన్మోహన్తో బైక్ మీద వెళ్ళడం చూశానని దొరబాబు చెప్పాడు.